ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయుగుండంగా మారి ఎల్లుండి తీరం దాటుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం, కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉంటుందని సమాచారం. ఇప్పటికే తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇది తుఫానుగా మారనుంది అన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయింది. నెల్లూరు జిల్లాలో స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో తుఫాను పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిపై ఆరా తీశారు. అటు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి నుంచి 2 రోజుల పాటు ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ తో పాటు నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ ని జారీ చేసింది.